తెలంగాణ ప్రభుత్వం పర్యాటక రంగానికి పెద్దపీట వేయనుందా? ప్రజాప్రభుత్వం లక్ష్యం ఏంటి? సంక్షేమం, అభివృద్ధిని రేవంత్ సర్కార్ జోడు ఎడ్లుగా పరుగులు పెట్టిస్తోందా? ఈ జాబితాలో టూరిజం రంగాన్ని సైతం చేర్చనుందా? అంటే మాత్రం అవుననే సమాధానం చెప్పాల్సి వస్తుంది. తాజాగా పరిణామాల్ని గమనిస్తే రేవంత్ ప్రభుత్వం సిటీలో ఉన్న పురాతన భవనాల పునరుద్ధరణకు నడుం బిగించినట్లుగా కనిపిస్తోంది. ఇంతకీ సిటీలో ఏ పురాతన కట్టడాలను రక్షించాలని అనుకుంటోంది? హైదరాబాద్ మహానగరంలోని ఎప్పుడో నిర్మించి ఇప్పుడు శిథిలావస్థలో ఉన్న మెట్ల బావుల పునరుద్ధరణ కోసం రేవంత్ సర్కార్ నడుం బిగించింది. ఈ మేరకు సిఐఐతో తెలంగాణ పర్యాటక శాఖ ఒప్పందం చేసుకుంది. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మూసీనది పరివాహక ప్రాంతాల్లో ఉన్న పురాతన భవనాలను పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దుతామని చెప్పారు రేవంత్. ఇందుకోసం పారిశ్రామికవేత్తలు ముందుకొచ్చి ప్రభుత్వానికి అండగా నిలవాలని కోరారు. హైదరాబాద్ సంస్కృతిని ప్రతిబింబించే కట్టడాల పరిరక్షణలో భాగం కావాలన్నారు. కాంగ్రెస్ సర్కారు సంక్షేమంతో పాటు టూరిజంపై కూడా స్పెషల్ ఫోకస్ పెట్టిందన్నారు. ఇప్పటికే మూసీనది ప్రక్షాళన కార్యక్రమాన్ని ప్రారంభించామని చెప్పారు. గత ప్రభుత్వాల నిర్లక్ష్యం ఫలితమే ఎన్నో హిస్టారికల్ బిల్డింగ్స్ శిథిలావస్థకు చేరుకున్నాయన్నారు. ఇకపోతే ఓల్డ్ అసెంబ్లీ భవనాన్ని కూడా పునరుద్ధరించేందుకు నిర్ణయం తీసుకున్నామని చెప్పారు రేవంత్. పునరుద్ధరణ తర్వాత శాసనమండలి సభను అక్కడ ఏర్పాటు చేస్తామన్నారు. ప్రస్తుతం మండలి ఉన్న జూబ్లీ హాల్కు చారిత్రక ప్రాధాన్యత ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. స్పెషల్ టెక్నాలజీ ఉపయోగించి ఆ భవనాన్ని నిర్మించారన్నారు. అందుకని ఈ భవనాన్ని భవిష్యత్తు తరాలకు సైతం అందించేలా రూపుదిద్దుతామని చెప్పారు. జూబ్లీ హాల్ను ఎలాగైనా పరిరక్షించాలని సీఐఐని కోరారు. ఇక నైజాం కట్టడాల్లో మరో పురాతనమైనది ఉస్మానియా ఆసుపత్రి. ఈ భవనాన్ని సైతం పరిరక్షిస్తామని, ఉస్మానియా ఆసుపత్రిని గోషామహల్ స్టేడియానికి తరలిస్తామన్నారు. ప్రస్తుత హైకోర్టు భవనం హెరిటేజ్ భవనంగా విరాజిల్లుతోందని, దీని పరిరక్షణలో భాగంగానే ఉన్నత న్యాయస్థానాన్ని సైతం తరలిస్తున్నామన్నారు. హైకోర్టు నూతన భవన నిర్మాణం కోసం రాజేంద్రనగర్ ప్రాంతంలో దాదాపు 100 ఎకరాల స్థలాన్ని కేటాయించామన్నారు. హైదరాబాద్ సిటీ కాలేజ్ బిల్డింగ్ సహా పురాణాపూల్ బ్రిడ్జి లాంటి చారిత్రక కట్టడాల పరిరక్షణకు నడుం బిగించాల్సిన అవసరాన్ని సీఎం నొక్కి చెప్పారు. ఇప్పటికే 400 ఏళ్లనాటి చార్మినార్ పరిరక్షణ పనులు కొనసాగుతున్నాయని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనలకు పలువురు పారిశ్రామికవేత్తలు సానుకూలంగా స్పందించడమే కాదు, పురాతన బావులను సైతం దత్తత తీసుకున్నారు. ఇందులో భాగంగానే రేవంత్ రెడ్డికి ఒప్పంద పత్రాలను సైతం అందజేశారు. ఉస్మానియా యూనివర్సిటీలోని మహాలఖా మెట్లబావి పునరుద్ధరణకు కార్పొరేట్ సంస్థ ఇన్ఫోసిస్ ముందుకు వచ్చింది. మంచిరేవుల మెట్లబావిని సాయి లైఫ్ సంస్థ దత్తత తీసుకోగా, ఇక సాలార్జన్, అమ్మపల్లి బావులను భారత్ బయోటెక్ సంస్థ పునరుద్ధరించబోతోంది. అడిక్మెట్లోని మెట్లబావిని దొడ్ల డైరీ, ఫలక్నుమా మెట్లబావిని టీజీఆర్టీసీ దత్తత తీసుకున్నాయి. ఇక ప్రఖ్యాత రెసిడెన్షీ మెట్లబావిని పరిరక్షణ బాధ్యతను కోటి ఉమెన్స్ కాలేజీ స్వీకరించింది. ఈ క్రమంలోనే ప్రభుత్వ విద్యార్థులకు రేవంత్ సర్కార్ మరో అద్భుత కానుకను అందించింది. రాష్ట్రంలోని పర్యాటక చారిత్రక ప్రాంతాలను ఉచితంగా సందర్శించే అవకాశం కల్పించింది. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ మాటను వెల్లడించడంతో రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులు సంబరపడుతున్నారు. ఈ పథకం పేరును తెలంగాణ దర్శినిగా అమలు చేస్తున్నారట. ఇందుకు సంబంధించిన జీవోను ప్రభుత్వం ఇప్పటికే జారీ చేసిందని రేవంత్ అన్నారు.